సో డియర్ స్టూడెంట్స్ సెంటెన్సెస్ విత్ హౌ అనేటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం సో హౌతో కూడినటువంటి సెంటెన్సెస్ లేదా వాక్యాలు ఈ హౌతో కూడినటువంటి సెంటెన్సెస్ని కొన్నింటినీ తీసుకొని అందులో హౌ అనేది ఎలా ఉపయోగపడిందో మనం చూద్దాం అలాగే వాటిని కొన్ని మార్పులు చేసి మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఫస్ట్ నేర్చుకోండి తర్వాత ప్రాక్టీస్ చేయండి ఆపై ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఓకే సో చూసినట్లయితే హౌ మెనీ టైమ్స్ డు యూ ఈట్ డైలీ ఈ సెంటెన్స్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ హౌ అంటే యాక్చువల్గా ఎలా కానీ హౌ మెనీ అన్నప్పుడు ఏమవుతుంది ఎన్ని అనే అర్థం వస్తుంది ఓకే హౌ అంటే ఎలా హౌ మెనీ అంటే ఎన్ని ఓకే హౌ మెనీ టైమ్స్ డు యూ ఈట్ డైలీ అంటే మీరు రోజుకు ఎన్నిసార్లు తింటారు లేదా భోజనం చేస్తారు సో ఇదే వాక్యాన్ని మీరు రకరకాల సబ్జెక్ట్స్తో చెప్పుకోవచ్చు ఎట్లా హౌ మెనీ టైమ్స్ డు యూ ఈట్ డైలీ లేదా

ఇక్కడ చూడండి హౌ అంటే ఎలా అనుకున్నాం హౌ మెనీ అంటే ఎన్ని అని చెప్పుకున్నాం మరి హౌ మచ్ అంటే ఏంటి అందరికి తెలుసు హౌ మచ్ అంటే ఏంటండి ఎంత ఓకే సో హౌ మచ్ డస్ హీ టేక్ ఫర్ కన్సల్టేషన్ అంటే ఏంటండి అంటే అతన్ని కన్సల్ట్ చేసినందుకు గాను అతను ఎంత తీసుకుంటాడు అని అర్థం ఓకే ఇక్కడ మీరు సేమ్ ఏదైతే ఉందో అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్చి హౌ మచ్ డస్ షీ టేక్ ఫర్ కన్సల్టేషన్ హౌ మచ్ డూ యూ టేక్ ఫర్ కన్సల్టేషన్ హౌ మచ్ డస్ రామా టేక్ కన్ ఫర్ కన్సల్టేషన్ ఓకే సో ఇలా సబ్జెక్ట్ అనేది మార్చి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే అర్థమైంది కదండి హౌ మచ్ డస్ హీ టేక్ ఫర్ కన్సల్టేషన్ అన్నాం అదే యు కానీ దే కానీ ఇలాంటివి వచ్చినప్పుడు హౌ మచ్ డు యూ టేక్ ఫర్ కన్సల్టేషన్ అంటున్నాం ఓకే డజ్ అనేది ఎస్ రూల్ని బట్టి ఓకే తెలుసు కదా ఎస్ రూల్ మనం ఇంతకు ముందుకు చెప్పుకున్నాం కూడా ఓకే సో అలా మనం సబ్జెక్ట్ని మార్చి ఇంకా ఎక్కువ సార్లు ఇదే వాక్యాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే తప్పకుండా ఈ పని మీరు చేయాలి అలా అయితేనే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు సో నెక్స్ట్ చూద్దాం హౌ ఫార్ ఈజ్ యుర్ ఆఫీస్ ఫ్రమ్ ద స్టేషన్ హౌ ఫార్ అన్నప్పుడు మరి హౌ అంటే ఎలా కదా హౌ మనీ అంటే ఎన్ని హౌ మచ్ అంటే ఎంత మరి హౌ ఫార్ అంటే ఏంటి అంటే ఎంత దూరం అని అర్థం అన్నమాట ఓకే హౌ ఫార్ ఈజ్ యూఆర్ ఆఫీస్ ఫ్రమ్ ద స్టేషన్ ఓకే అంటే స్టేషన్ నుంచి మీ యొక్క కార్యాలయం ఎంత దూరంలో ఉంది అనే అర్థం అనమాట లేదా హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ యువర్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంటి నుంచి మీ యొక్క ఆఫీస్ ఎంత దూరం ఓకే అలాగే ఇక్కడ సబ్జెక్ట్ కూడా మార్చవచ్చు హౌ ఫార్ హౌ ఫార్ ఫార్జ్ హిజ్ ఆఫీస్ ఫ్రమ్ ద స్టేషన్ హౌ ఫార్ ఫార్జ్ హర్ ఆఫీస్ ఫ్రమ్ ద స్టేషన్ ఓకే హౌ ఫార్ రామాస్ ఆఫీస్ ఫ్రమ్ ద స్టేషన్ ఇలా ఓకే ఇక్కడ ఫ్రమ్ ద స్టేషన్ తీసేసి వేరే ప్లేస్ని కూడా మీరు రీప్లేస్ అనేది చేయవచ్చు హౌ ఫార్ ఫార్జ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ ద పఠాన్చేరు సారీ ఫ్రమ్ పఠాన్చేరు లేదా హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే వేరే దగ్గర ఆఫీస్ అనుకోండి అలా అడుగుతాం కదా మనం ఓకే సో ఇలా రకరకాలుగా మీరు ఈ వాక్యాన్ని మార్చి ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే హౌ హీ కుడ్ అసిస్ట్ హిస్ ఫ్రెండ్ సో ఇదే సందర్భంలో హౌ షీ కుడ్ అసిస్ట్ హర్ ఫ్రెండ్ ఓకే హౌ రామా కుడ్ అసిస్ట్ రామాస్ ఫ్రెండ్ లేదంటే హిస్ ఫ్రెండ్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు హౌ రామా కుడ్ అసిస్ట్ హిస్ ఫ్రెండ్ ఓకే హౌ సీత కుడ్ అసిస్ట్ హర్ ఫ్రెండ్ హౌ డు యూ గో టు ద ఆఫీస్ అంటే మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు హౌ డు యూ గో టు ద ఆఫీస్ అంటే మరి ఇక్కడ సబ్జెక్ట్ని మార్చవచ్చు ఓకే

ఓకే ఇలా అలాగే హౌ బిగ్ ఇజ్ ఇట్ అంటే అంటే అండి అది ఎంత పెద్దదో అనే అర్థం అనమాట హౌ బిగ్ ఇస్ ఇట్ అలా సో ఇక్కడ హౌ బిగ్ ఈజ్ దట్ హౌ స్మాల్ ఇజ్ ఇట్ హౌ స్మాల్ ఈజ్ దట్ సో ఇలా రకరకాలుగా మీరు మార్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు హౌ డిడ్ హీ పర్ఫార్మ్ అతను ఎలా చేశాడు సో ఇదే విషయాన్ని హౌ డిడ్ హీ పర్ఫామ్ అనే విషయాన్ని మీరు తీసుకొని హౌ డిడ్ షీ పర్ఫామ్ అనవచ్చు హౌ డిడ్ యు పర్ఫామ్ అనవచ్చు సో ఇలా రకరకాలుగా సబ్జెక్టులను మీరు పెట్టుకొని ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయవచ్చు హౌ డి యూ సెల్ దీస్ ఆరెంజెస్ హౌ డు యూ సెల్ దీస్ ఆరెంజెస్ అంటే మీరు ఈ యొక్క నారింజ పళ్ళను ఎలా అమ్ముతారు అని ఓకే హౌ డు యూ సెల్ దీస్ ఆరెంజెస్ సో ఇది ఈ సందర్భంలో హౌ డు యూ సెల్ దీస్ ఆపి ఆపిల్స్ హౌ డు యూ సెల్ దీస్ బనానాస్ ఇలా రకరకాలుగా మీరు మీరు ఆబ్జెక్ట్ని అలాగే సబ్జెక్ట్ని కూడా మార్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు ఎలా హౌ ౌ యూ సెల్ దీస్ ఆరెంజెస్ అన్నాం కదా ఇదే సందర్భంలో ఆపిల్స్ అనవచ్చు ఆరెంజెస్ బదులు ఆపిల్స్ అనవచ్చు ఇందాక చెప్పుకున్నాం హౌ డు యూ సెల్ దీస్ ఆరెంజెస్ హౌ డు యూ సెల్ దీస్ యాపిల్స్ హౌ డు యూ సెల్ దీస్ బనానాస్ ఇలా ఓకే హౌ డి యూ సెల్ దీస్ మ్యాంగోస్ ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు అదే ఇక్కడ సబ్జెక్ట్ మార్చినట్లయితే హౌ డస్ షీ సెల్ దిస్ దీస్ ఆరెంజెస్ ఓకే హౌ డస్ హీ సెల్ దీస్ ఆరెంజెస్ ఇలా రకరకాలుగా మీరు మార్చి దీన్ని చదువుకొని హౌని ప్రాక్టీస్ చేసే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంది సో బాగా ప్రాక్టీస్ చేయండి చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడండి ఓకే ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్స్ ను మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరు డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ ను మీకు అందిస్తున్నారు ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం వెయ్యి కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రీ జీరో మరిన్ని సాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ డబ్ల్యూ వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి